వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈరోజు అశోక్ వన్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసాను. మాల్ అయితే నాకు చాలా చాలా గ్రాండ్ గా అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే కూకట్పల్లి ఐడియల్ లైక్ పక్కనే ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ షాపింగ్ మాల్ లో అయితే మాత్రం చాలా యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. సో మరి ఆ యూనిక్ పాయింట్స్ ఏంటి చెప్పాలి అంటే, సో మరి నేను కూడా షాపింగ్ మాల్ ని చూపించేసి మీకు ఎక్స్ప్లోర్ చేసేసి చాలా విషయాలు అయితే నేను చెప్పేస్తాను. బట్ అశోక్ వన్ మాల్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. చాలా మంది ఏంటి అంటే ట్రాఫిక్ ఎలా ఉంటుంది, సో కూకట్పల్లి కదా, డే టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందేమో అని మనం అనుకుంటూ ఉంటాము. బట్ ఇక్కడైతే ట్రాఫిక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ పార్కింగ్ కెపాసిటీ కూడా 600+ కార్స్ కెపాసిటీ ఉంది. అండ్ టూ వీలర్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా షాపింగ్ మాల్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా, పిల్లలు కూడా ఆడుకోవడానికి, మనం షాపింగ్ అంతా చేసుకునే లోపు కింద పిల్లలు ప్లే చేసుకోవడానికి కూడా చాలా చాలా స్పేషియస్గా నాకైతే అనిపించింది. బట్ చూడండి, నాకు ఆపోజిట్లోనే ఫోటో గ్యాలరీ కూడా ఉందన్నమాట. సో ఇదంతా కూడా అశోక్ వన్ మాల్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. చూసారా, నిజంగానే ఫోటో గ్యాలరీ అంటే ఆ మాత్రం ఉండాలి కదండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా, రెయిన్బో కలర్స్ లాగా బటర్ఫ్లైస్ కూడా పెడుతూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మనం ఎలాంటి డ్రెస్ కలర్ వేసుకున్నా ఇక్కడ ఈ ఫోటో గ్యాలరీలో మాత్రం మస్తు ఫొటోస్ అయితే దిగొచ్చు. మనకి అశోక్ వన్ షాపింగ్ మాల్లో ఏంటి అంటే, ఎక్కడైనా సరే మనం పార్టీ చేసుకోవాలి అన్నా, బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, కిట్టి పార్టీస్ చేసుకోవాలన్నా, ఖచ్చితంగా మనం ఏ హోటల్కో లేకపోతే ఎక్కడికో మనం వెళ్తాం. అదే అశోక్ వన్ మాల్లో మాత్రం ఆల్మోస్ట్ 75 to 100 పీపుల్ కెపాసిటీ ఉంది. సో మనం బర్త్డే పార్టీ చేసుకోవచ్చు, కిట్టి పార్టీస్ చేసుకోవచ్చు, కార్పొరేట్ పార్టీస్ కూడా మనం చేసుకోవచ్చు. మనకి కావాల్సిన ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి, మంచి ఆఫర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫుడ్ అండ్ బెవరేజెస్ అండి, ప్రతి ఒక్క పీపుల్కి కూడా అనుకునే కెపాసిటీతో ఉన్న ప్రైజెస్లోనే, చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇక్కడ ఫుడ్ అండ్ బెవరేజెస్ కూడా దొరుకుతుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ తన్నులు తన్నులు అయితే ఉంటుంది ఇక్కడైతే మాత్రం. సో మనం అయితే ఒకసారి ఎలాంటి ఏ షాపింగ్ మాల్స్ ఉన్నాయి అనేది, ఖచ్చితంగా నేను ఇప్పటివరకు షాపింగ్ మాల్ని ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి నేనైతే ఎక్స్ప్లోర్ చేసి మా సుమన్ టీవీలో చూపించాలనుకుంటున్నాను. సో నాతో పాటు ఫాలో అయిపోయింది. సో బేసిక్గా ఖచ్చితంగా ఇలాంటి వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ స్టార్ బక్స్ కాఫీ తాగితే అప్పప్ప ఉంటుంది, అందుకే ఖచ్చితంగా మనం ఫిదా అయిపోతాం. ఆల్మోస్ట్ సగం హెడ్ఏక్ అనేది మనకి తగ్గిపోతుంది కదా. బట్ స్టార్ బక్స్లో కాఫీ అనేది అంత ఫేమస్ అని మనందరికీ తెలిసిందే. బట్ చూడండి, ఎప్పుడు కూడా ఆల్వేస్ చాలా బిజీగానే ఉంటుంది. మన అశోక్ వన్లో కూడా ఇంత స్పేషియస్గా, ఇంత లావిష్గా, చాలా హ్యాపీగా, ప్లెజెంట్గా మనకు కావాల్సిన కాఫీతో పాటు హ్యాపీగా మనకు కావాల్సిన స్నాక్స్ కూడా ఇక్కడ తినేయచ్చు. అశోక్ వన్ మాల్లో అయితే మాత్రం నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాను. ఇక్కడైతే మాత్రం R&B ఫ్లాట్ 50% సేల్ ఉంది చూడండి. సో ఖచ్చితంగా ఇక్కడ బ్రాండెడ్ క్లాతింగ్ అంతా కూడా లోపల దొరుకుతుంది. కిడ్స్ వేర్ కానివ్వచ్చు, ఉమెన్ వేర్, వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ అండ్ అలానే జెంట్స్ వేర్ కూడా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఫ్లాట్ 50% సేల్. సో లేట్ చేయకుండా అశోక్ వన్ మాల్లో సెకండ్ ఫ్లోర్కి అయితే R&B షాపింగ్ మాల్ లోపలికి అయితే వచ్చేయండి. సో బేసిక్గా మనం షాపింగ్ మాల్కి వచ్చామంటే ఖచ్చితంగా ది బెస్ట్ రెస్టారెంట్, బెస్ట్ అంబియన్స్ అనేది మనకి మస్ట్ ఇన్క్లూడ్. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్తో, ఫ్యామిలీతో చాలా హ్యాపీగా చిల్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అంబియన్స్ అయితే బాగుండాలి కదా. సో మరి ఇక్కడ అశోక్ వన్ మాల్లో అయితే మాత్రం నిధివన్ ఇండియన్ ఫైన్ డైన్ రెస్టారెంట్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఎందుకంటే అంబియన్స్ కానివ్వచ్చు, ఫుడ్ కానీ చాలా టేస్టీగా ఉంది. ముఖ్యంగా నాకైతే అంబియన్స్ చాలా చాలా నచ్చింది. సో మరి అశోక్ వన్ మాల్లో మాత్రం సెకండ్ లెవెల్లో మాత్రం పరంపర రెస్టారెంట్ చాలా చాలా బాగుంటుందని విన్నాను. సో చాలా కలర్ఫుల్గా నాకైతే అనిపించింది. సో నాతో పాటు ఫాలో అయిపోండి, ఎందుకంటే ఫ్లవర్స్ ఆఫ్ ఇండియా అంట. సో మరి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అనేది మనం చూడాలి అంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళి ఆ అంబియన్స్ చూడాల్సిందే ఫస్ట్. సో ఎప్పుడైనా సరే అశోక్ వన్ మాల్కి వచ్చేటప్పుడు మాత్రం లెవెల్ 2లో ఉన్న పరంపరకు రావడం మాత్రం మర్చిపోకండి. ఇది పక్క వెజిటేరియన్ రెస్టారెంట్. సో మనం ఫుడ్ కోర్ట్కి
దగ్గరికి రాగానే మనం ఫస్ట్ చెక్ చేసుకునేది ఏంటి, ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ ఉన్నాయా లేదా, కేఎఫ్సి ఉందా లేదా, ముఖ్యంగా పిల్లలకి కానీ మనకి కానీ కావాల్సింది పిజ్జాస్ ఉన్నాయా లేదా. సో ఇవన్నీ కూడా ఇక్కడ చాలా వరకు అవైలబుల్ అండి. మన ఫేవరెట్ రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, అండ్ మాక్టైల్స్ కూడా. అశోక్ వన్ మాల్లో గ్రౌండ్ లెవెల్లో చాలా పెద్ద డెకత్లోన్ అంట, ఏపీ తెలంగాణలోనే చాలా పెద్దదంట ఇది షాప్ అయితే. ఈ డెకత్లోన్ స్టోర్కి ఎంతో మంది కిడ్స్ కానివ్వచ్చు, జిమ్ వేర్, స్పోర్ట్స్ వేర్ ఏది కావాలన్నా కూడా మనకి ప్రాపర్గా ఇక్కడ దొరుకుతుంది. అండ్ ప్రైజెస్ కూడా స్టార్టింగ్ నుంచి చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే మన అందరికీ కూడా అవైలబిలిటీ ఉంది. ఖచ్చితంగా అశోక్ వన్ మాల్లో మాత్రం గ్రౌండ్ లెవెల్లోనే ఏపీ తెలంగాణలోనే ది బిగ్ స్టోర్ డెకత్లోన్. మన అశోక్ వన్ మాల్లో మాత్రం మనం ఎవరికైనా సరే సర్ప్రైజ్ చేయాలనుకున్నా, బర్త్డేని ఇంకా గ్రాండ్గా చేయాలనుకున్నా, యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా, ఎలాంటి సర్ప్రైజ్ ఈవెంట్ చేయాలన్నా, ఆ పర్సన్స్ యొక్క ఫొటోస్ని డిస్ప్లే చేయాలి, డిస్ప్లే కూడా మనం చేసుకోవాలి అనుకుంటే మన అశోక్ వన్ మాల్లో మాత్రమే సాధ్యమవుతుందండి. ఎందుకంటే నా ఫ్రంట్లో కానీ నా బ్యాక్ సైడ్లో కానీ చాలా పెద్ద డిస్ప్లేస్ ఇచ్చారు కదా, సో అందులో మన ఫేవరెట్ పర్సన్ ఫొటోస్ని అయితే మాత్రం మనం డిస్ప్లే చేయొచ్చు. సో అలా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.